ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సా జిల్లా కదిరి పట్టణం నందు శ్రీ కదిరికి తలమానికమైనటువంటిది తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండాలన్నా కూడా పంతల చెరువు అనేటువంటి పంతుల చెరువు అనేటువంటిది చెరువు ఒకటి, దానికి దిగువ ఉన్నటువంటిది శ్రీకృష్ణ దేవరాయల చెరువు, దేవరాయన చెరువు ఉంది. ఈ యొక్క దేవరాయల చెరువు మనం ఒకసారి గమనిస్తే మనకి దాదాపు ఈ మధ్యకాలంలో ఒక వారం నుండి, గతంలో కూడా మనం పెట్టాం, వారం నుండి నిండి కుండల మరవబోతున్నటువంటిది ఈ యొక్క దేవరాయల చెరువు మనం ఒకసారి గమనించవచ్చు. ఈ శ్రీకృష్ణ దేవరాయల చెరువు అనేటువంటిది కదిరికి ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి చెరువు. ఈ చెరువుకి సంబంధించి వీటి నుండి మనం ఒకసారి గమనిస్తే మద్దిలేటి అనేటువంటిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ మద్ది కుంతి తీర్థం అనేటువంటిది ఒక కుంతి తీర్థం వస్తుంది. కుంతీదేవి చారిత్రాత్మకమైనటువంటి ఆ కుంతి తీర్థం దగ్గర ఇప్పుడు కుంటమ్మడుగు అంటారు దాన్ని, కుంతి తీర్థాన్ని. అటువంటి మొదలైతే అక్కడి నుండి మద్దిలేటి మద్దిలేరు అనేటువంటిది ఏరు మొదలవుతుంది. ఇది ముఖ్యంగా మనం చూస్తే ఈ మధ్యకాలంలో కురిసినటువంటి అత్యధిక వర్షపాతం వల్ల ఇది మరవ పోతూనే ఉంది. మనము చాలా మటుకు మన కదిరి ప్రాంతంలో వర్షపాతం తక్కువ, ముందు ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నేటి సత్సాయి జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితులు. గతంలో మనకి ఒక అనాలిసిస్ ప్రకారము మన భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం తక్కువ నమోదయ్యేటువంటి జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే గతంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి సత్యసాయి జిల్లా. దీనిలో వెనుకబడిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అవి కదిరి నియోజకవర్గం, కదిరి ప్రాంతం, అలాగే రాయదుర్గం, కళ్యాణ దుర్గం సంబంధించి. ఇలాగా ఈనాడు ఈ ప్రాంతంలో ప్రకృతి సహసిద్ధంగా గతంలో మనం చూసాం హంద్రి నివాస సుజల స్రవంతి ద్వారా, ఎత్తిపోతుల పథకం ద్వారా కృష్ణా జలాల్ని పంతల చెరువు, పంతుల చెరువుకి ఇవ్వడం, తద్వారా ఈ యొక్క ఏదైతే దేవరాయల చెరువు ఉందో ఈ దేవరాయన చెరువుకి నీరు అందించడం. మరి కాలక్రమేపీ నీరు వర్షపాతం బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంట్లో భాగంగా ఈ మరవ అనేటువంటిది కూడా చాలా మటుకు పోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు కూడా ఈ యొక్క హంద్రీనివాస సుజల స్రవంతి వాటర్తో, బ్యాక్ వాటర్తో సంబంధం లేకుండా కృష్ణా బ్యాక్ వాటర్తో ఈ యొక్క ఏదైతే ఈ పరిస్థితి ఇక్కడ పడుతున్నటువంటి వర్షం మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క ఎగువ తట్టు పడుతున్నటువంటి వర్షానికి నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షానికి ఈ యొక్క పంతుల చెరువు కావచ్చు, దేవరాయన చెరువు కావచ్చు, ఈ యొక్క చెరువులు నిండుకుండలా నిండి పోతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా సంబంధిత అధికారులకు మేము విజ్ఞప్తి చేశాం ఈ యొక్క మరవకు సంబంధించి. మరొకటి ఏదైతే పెద్ద మరొకటి ఉందో మరొకటికి సంబంధించి ఈ మధ్యకాలంలో పడినటువంటి వర్షపాతానికి మరవ పోయిపోయి అక్కడక్కడ గోతులు పడాయి, దీన్ని మరమ్మతులు చేయాలనేటువంటిది చెప్పాము. కానీ ఏ మహిమానుపాటు ఇంకా చేయలేదు. దయవంచి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ యొక్క మరవ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ మరవకి, ఈ యొక్క చెరువు కానుకున్నటువంటి ఈ మరవకి మరమ్మతులు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, అలాంటి నిండుకుండలా ఈ చెరువు ప్రవహిస్తుంది. ఈ మధ్యకాలంలో పడుతున్నటువంటి వర్షపాతానికి నిండుగా ఉన్నటువంటి ఈ చెరువులో ఎక్కడ ఏ పరిస్థితి, ఎక్కడ లోతుంది, ఎక్కడ ఏముందో అని తెలియదు. అందులో వీకెండ్ కూడా అయిపోయింది, హాలిడేస్ కూడా అయిపోయేటువంటి పరిస్థితులు. పిల్లలు కూడా ఎక్కువ మంది తండ్రి కుటుంబ సమేతంగా వస్తుంటారు, వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ఏదైతే ఈ దేవరాయల చెరువు ఉందో, శ్రీకృష్ణ దేవరాయల చెరువు ఉందో, ఈ చెరువు సందర్శనార్థం వచ్చి ఎంజాయ్మెంట్ చేయాలని ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామెన్కి లీలాస్ హరిప్రసాద్, న్యూస్ కదిరి. Okay.